జగన్ పార్టీని జానాభెత్తుడు పార్టీగా పిలవడం అనేది సమంజసంగా ఉంటుంది. ఎందుకంటే గత 4 సంవత్సరాల్లో వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులు ఖర్చు పెట్టింది చూస్తే కేటాయింపులేమో జానుడు ఖర్చు పెట్టిందేమో బెత్తుడు. అందుకోసం ఈ పార్టీని జానాభెత్తుడు పార్టీగా పిలిస్తే సమంజసంగా ఉంటుంది. మనం మొదట వ్యవసాయ రంగాన్ని తీసుకున్నాం. ఇది మంది వ్యవసాయ ప్రధానమైన రాష్ట్రం. గత 4 సంవత్సరాలు 2019-20, 2020-21, 2021-22 ఈ 4 సంవత్సరాలు మొత్తం కలిపి వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపు 75,486 కోట్ల రూపాయలు. ఖర్చు చేసింది 30,487 కోట్ల రూపాయలు. అంటే బడ్జెట్ కేటాయింపుల్లో 40%. నెక్స్ట్ సాగునీటి రంగం. ఇది నవరత్నాల్లో ఒకటి. 4 సంవత్సరాల కేటాయింపు 61,573 కోట్ల రూపాయలు. ఖర్చు చేసింది కేవలం 19,199 కోట్ల రూపాయలు. అంటే కేవలం 31%. తర్వాత ఇల్లు. ఇది కూడా నవరత్నాల్లో ఒకటి. కేటాయింపులేమో 23,108 కోట్లు. ఖర్చు పెట్టింది 5,896 కోట్ల రూపాయలు. అంటే కేవలం 26%. నెక్స్ట్ వైద్య రంగం. కేటాయింపులేమో 53,622 కోట్ల రూపాయలు. ఖర్చు పెట్టింది 30,423 కోట్ల రూపాయలు. అంటే 57%. నెక్స్ట్ విద్యారంగం. కేటాయింపులేమో 1,47,245 కోట్ల రూపాయలు. ఖర్చు పెట్టింది 75,319 కోట్ల రూపాయలు. అంటే 51%. చివరిగా సంక్షేమ రంగం. వైకాపా పార్టీ, వైకాపా ప్రభుత్వం పదే పదే చెప్పుకుంటూ ఉంటుంది మాది సంక్షేమ పార్టీ, సంక్షేమ ప్రభుత్వం అని. కానీ ఇది మా ఇది చూస్తే డొల్లగా కనిపిస్తుంది. 4 సంవత్సరాల్లో సంక్షేమ రంగానికి కేటాయింపు 1,80,865 కోట్ల రూపాయలు అయితే చివరికి ఖర్చు పెట్టింది 70,073 కోట్ల రూపాయలు. అంటే కేటాయింపులో 38.74% మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకునే అర్హత ఏమాత్రం లేదు. ఇవన్నీ చూసిన తర్వాత వైకాపా ప్రభుత్వాన్ని పూతల ప్రభుత్వము, కోతల ప్రభుత్వం అని, జగన్ పార్టీని జానాభెత్తుడు పార్టీ అని పిలవక తప్పదు.